పత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా మీ అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే గడిచిన 3 మాసాలుగా శాసనసభ రద్దయిన తర్వాత నాటి నుంచి నిన్న కష్టపడ్డారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా కొత్త రాష్ట్రమైన తెలంగాణ, ఈ రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి ఎన్నిక, సార్వత్రిక ఎన్నిక, శాసనసభకు జరిగిన ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున హృదయపూర్వకంగా వందనాలు, ధన్యవాదాలు. వారి చైతన్యాన్ని ప్రదర్శించి పెద్ద ఎత్తున మాకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 73% పైగా పులింగైందంటా ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరి పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొని ఈ తమ చైతన్యాన్ని వ్యక్తం చేసినందుకు, తమ విజ్ఞతను ప్రదర్శించినందుకు ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన, మా పార్టీ నాయకత్వం పక్షాన నేను వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను, అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికల్లో ఎక్కడ ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఒక్క చోట కూడా రీపోలింగ్ అవసరం లేకుండా అద్భుతంగా శాంతి భద్రతలను కానీ ఎన్నికల ప్రక్రియను కానీ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు రాష్ట్ర అధికార యంత్రాంగం కానీ, అది ఎన్నికల కమిషన్ కానీ, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కానీ, అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా ఉద్యోగులు కూడా ఈ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు. వారందరికీ కూడా నేను వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక అసాధారణమైన ఫీట్. ఇది ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగడం, మరి ఇంత హోరాహోరీగా ప్రచారం జరగడం, ఇవన్నీ జరిగిన తదుపరి సహజంగానే పార్టీలు కార్యకర్తలు కొంత ఉద్విగ్నంగా ఉంటారు. అయినప్పటికీ చాలా సంయమనంతో చాలా అద్భుతంగా ఈ ఎన్నికల వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా, ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసిన ఎలక్షన్ కమిషన్ అధికారులకి, పోలీస్ యంత్రాంగానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులందరికీ, ఉపాధ్యాయులందరికీ, ఉద్యోగులందరికీ మా తరపున హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తాము. మాకు